ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు ఎత్తకాల నాలుగవ శుక్రవారము అతనిని నీచమైన చావునకు గురిచేయుదము మొదటి పఠనము సొలోమోను జ్ఞానగ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు పన్నెండవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి మన ఈ జీవితము స్వల్పకాలికమైనది శోకమయమైనది మరణము ఆసన్నమైనప్పుడెవడును తప్పించుకోజాలడు మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడును లేడు నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము అతనికి మన కార్యములు గిట్టుట లేదు మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు తాను భగవంతుని అనుభవమునకు తెచ్చుకొననియు తాను దేవుని బిడ్డడనియు అతడు చెప్పుకొనుచున్నాడు అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి కావున మాత్రము సహింపరాదు అతడు ఇతరుల వంటి వాడు కాడు వాని చేయుదములు చోద్యముగానున్నవి అతని దృష్టిలో మనము చలామణి కాని నాణ్యముల వంటి వారలము మన కార్యములు అశుద్ధము వలె నింద్యతములైనవి పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు అతని పల్కులు యథార్థమేనేమో పరిశీలింతము అతని మరణమే తీరున ఉండునో చూతము నీతిమంతుడు దేవుని కుమారుడేనని దేవుడతని పక్షమున తీసుకొను శత్రువుల బారి నుండి అతనిని కాపాడును కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురిచేయుదుము అతని శాంతభావం ఏపాటిదో సహనభావం ఎంత గొప్పదో పరీక్షించి చూతము అతనిని నీచమైన చావునకు గురిచేయుదము దేవుడే తన్ను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా దుష్టుల భావమిట్లుండును కానీ వారు పొరపాటు చేసిరి వారు తమ దుష్టత్వము వలనని మూర్ఖులైరి కానీ వారికి దేవుడి మర్మములు తెలియవు పవిత్రమును నిర్మములనైన జీవమునకు బహుమతి కలదని వారికి తెలియదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే యుండును వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఈ ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనము వరకు మరియు పదవ వచనము మరియు ఇరవై ఐదవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఆ పిమ్మట యూదులు యేసును చంప ప్రయత్నించుచున్నందున ఆయన యూదయాలు సంచరింపక గలియాలు పర్యటింపసాగెను యూదులు పర్ణశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు ఏసుతో ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను ఇరుషులేములో కొందరు ప్రజలు వారు చెంప యత్నించుచున్నది ఆయనను కాదా ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాటలాడుచున్నాడు ఆయనను ఎవరును ఈయనను పల్లెత్తుమాట అనుటలేదు ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా ఈయన ఎక్కడివాడు మనము ఎరుగుదుము కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికి తెలియదు అని పలికిరి అప్పుడు ఏసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి మీరు నన్ను ఎరుగుదురా నేను ఎక్కడ నుండి వచ్చితునో మీకు తెలియునా నేను స్వయముగా రాలేదు నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఏలైన నేను ఆయన ఎద్దు నుండి వచ్చియున్నాను అని చెప్పెను అంతట వారు ఆయనను పట్టుకొన యత్నించిరి కాని ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చేయి వేయలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక